హలో ఫ్రెండ్స్, నమస్తే. సంపాదించిన ఆస్తులు పోగొట్టుకున్న నటుడు మురళీమోహన్. మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షలకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగులో నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, రియల్ ఎస్టేట్ కింగ్గా ఎన్నో పాత్రలు పోషించారు ఈయన. ఇప్పటికీ తనదైన శైలితో గుర్తింపు సంపాదించుకున్నారు మురళీమోహన్. హీరోగా వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరి మధ్యలో నిర్మాతగా దాదాపు 25 సినిమాల వరకు నిర్మించారు ఈయన. 80 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ సినిమాలంటే ప్రాణం అంటాడు ఈయన. అలాంటి నటుడు నిర్మాత ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేశాడు. నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేశారు. అప్పటి వరకు రెగ్యులర్గా సినిమాలు నిర్మించిన మురళీమోహన్ అలా సినిమాలు మానేయడానికి కారణం చాలామందికి తెలియదు. అతడు సినిమా వచ్చి 18 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా జేబీఆర్పై మరో సినిమా రాలేదు. అతడు సినిమా క్లాసిక్గా నిలిచిపోయింది. కానీ నిర్మాతగా మురళీమోహన్కి మాత్రం నష్టాలు తీసుకొచ్చిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. టీవీలో సూపర్ డూపర్ హిట్ అయిన అతడు అప్పట్లో థియేటర్కల్ కలెక్షన్ వైజ్గా మాత్రం ఊహించినంత వసూలు చేయలేదు. అయితే దానికంటే ముందు మురళీమోహన్ చాలా సినిమాలు నిర్మించాడు. కొన్ని విజయాలు ఉన్నాయి, మరికొన్ని ఫ్లాప్లు కూడా ఉన్నాయి. అయితే సినిమాలు ఎందుకు తీయడం మానేశారంటే ఇప్పుడున్న పరిస్థితులు తనకు నచ్చట్లేదని చెప్పాడు ఈయన. ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు, కానీ సినిమా ఫెయిల్ అయితే మాత్రం మొత్తం నిర్మాత నెత్తి మీదే రుద్దే ప్రయత్నం చేస్తారని చెప్పాడు. అంతేకాదు, ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళ చుట్టూ తిరగాలని, కష్టపడి డేట్స్ తెచ్చుకొని కూడా మళ్ళీ అలాగే ప్రదక్షిణలు చేయాలని చెప్పాడు మురళీమోహన్. ఈ తిప్పలు ఉండకూడదని ముందు నుంచి కూడా చిన్న సినిమాలే తీద్దామని ఫిక్స్ అయ్యి అలాంటి సినిమాలు ప్లాన్ చేశానని చెప్పాడు ఈయన. అంతేకాదు, ఇప్పుడు కూడా చిన్న సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నామని మురళీమోహన్ తెలిపాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే అప్పటి వరకు సంపాదించిన మొత్తం అంతా పోతుందని చెప్పాడు మురళీమోహన్. తనకు కూడా అదే జరిగిందని, ఒక్క సినిమాతో అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ పోయాయని చెప్పాడు ఈయన. తమ నిర్మాణ సంస్థలో దాసరి, రాఘవేంద్రరావు, మధుసూదనరావు, విశ్వనాథ్, బాపు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో కూడా లో బడ్జెట్ సినిమాలు చేశానని చెప్పాడు ఈయన. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా కూడా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాతో తన కెరీర్ తలకిందులైపోయిందని చెప్పాడు. అప్పటి వరకు సంపాదించిన మొత్తం అంతా ఇద్దరితో పోయిందని చెప్పాడు మురళీమోహన్.